హాయ్ హలో వెల్కమ్ టు టేస్టీ ఫుడ్. ఈరోజు మన రెసిపీ ఒగ్గాని. ఒగ్గానికి కావాల్సిన పదార్థాలు: ముందుగా ఒక 2 కప్పులు మరమరాలను తీసుకొని అందులో నీటిని 2 కప్పు మరమరాలను పోసుకొని అందులో నీటిని పోసుకొని 2 నిమిషాలు నానబెట్టుకొని తర్వాత వాటిని పిండి పక్కన పెట్టుకొని తీసి పిండుకొని పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ సాయమినపప్పు వేసుకొని 1 స్పూన్ జీలకర్ర వేసుకొని దోరగా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు, 1/2 చెంచా దోరగా ఇలా వేయించుకోవాలి. సన్నగా తరిగిన 2 పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. రుచికి తగినంత ఉప్పు, కొద్దిగా పసుపు, చిటికెడు పసుపు, వేసి దోరగా వేయించుకోవాలి. 1 మీడియం సైజ్ తరుక్కున్న టమాటా ముక్కలను వేసుకొని వేయించుకోవాలి. మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇవి పచ్చి వాసన పోయే వరకు వేగితే సరిపోతుందండి. ఎక్కువ వేగన అవసరం లేదు. ఉప్పు కనుక సరిపోకపోతే తీసి వేసుకోండి. ఇప్పుడు నానపెట్టి పిండిని వేసి పెట్టుకున్న మనమరాలను వేసి కలుపుకోవాలి. దీనిలో ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని సరిపోకపోతే తగినంత ఉప్పు వేసుకోండి. మన గుమగుమలాడే ఒగ్గాని రెడీ అండి. తీసి పక్కన పెట్టుకొని కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుందాం. కొత్తిమీర తల్లి గార్నిష్ చేసుకుందాం. మనం గుమగుమలాడే ఒగ్గాని రెడీ అండి. ఇది స్నాక్స్ టైంలో కానీ టిఫిన్ టైంలో కానీ చాలా బాగుంటుంది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా రెసిపీ ఎలా వచ్చిందో ట్రై చేసి కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి.